నీళ్లు తాగడం ఎప్పుడో మానేశాను. మరేం తాగుతా? ఇఫ్ యు డోంట్ మైండ్, నా కారు డాష్ బోర్డ్ లో ఉంటుంది. ఇదెప్పటి నుంచి మొదలు పెట్టావు? ఒంటరి వాడిని అయినప్పటి నుంచి. తోడు దొరికితే మానేస్తావా? తోడు కావాలా? నేను చాలా నా తోడు నన్ను కాదని వెళ్ళిపోయింది. చూడు రాజేష్, నిన్ను కాదని వెళ్ళిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? నేనున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చూడు శాలిని, ఐ లైక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ కాంట్ లవ్ యూ. వై? వై? ఎందుకని? నేను నిన్ను ప్రేమించాను. ఐ ఫర్ యూ. నువ్వు కాదంటే నేను పెళ్ళి చేసుకోను. ఐ డై ఫర్ యూ. నేను చచ్చిపోతాను రాజేష్. చూడు శాలిని, నేను కాదంటే పెళ్ళే చేసుకోవు కదా? అవును. నేను కాదంటే చచ్చిపోతావు కదా? అవును. వేరే ఎవరిని ప్రేమించలేవు. నా నుంచి మనసు మార్చుకోలేవు. మార్చుకోలేను, మార్చుకోలేను. నేను అంతే. ఆ లేఖ్య నుంచి మనసు మార్చుకోలేను. హౌ ఇస్ యువర్ లైఫ్? లైఫ్ ఎలా ఉందని అడిగితే నవ్వుతావే? పెళ్లి చేసుకుని నేను, పెళ్లి చేసుకోకుండా నువ్వు, ఇద్దరం ఒకేలా ఉన్నాం. ఇద్దరం మనసిచ్చింది ఒకరికేగా. నిజమే. ఏడవమని, బాధపడమని, నలిగి నలిగి చావమనే కదా ఆ భగవంతుడు ఆడదానికి మనసిచ్చాడు. మనసుతో పాటు ఆ భగవంతుడు ఆవేశాన్ని కూడా ఇచ్చాడు. అంటే నేను ఆవేశపడ్డానంటావా? నువ్వే కాదు, నీ స్థానంలో నేనున్నా అదే పని చేసేదాన్ని. చూడు, ఇప్పుడు రాజేష్ని చూస్తే నేనే కాదు నువ్వు కూడా జాలిపడతావు. జాలా? అవును. రాత్రి మా ఇంటి ముందు అతను యాక్సిడెంట్ చేశాడు. తాగిన స్థితిలో పడున్నాడు. అంటే దేవదాస్ అయ్యాడంటావు? అవును. పార్వతిని దూరం చేసుకున్నవాడు దేవదాసు కాక మరేమవుతాడు? కాశాల్ని, వాళ్ల ప్రేమ చాలా పవిత్రమైంది. ఈ పిరికి వాణ్ణి వాళ్ళతో కలపద్దా? అది రాజేష్ పని కాదు. ఎవరో గిట్టని వాళ్ళు కావాలని సరదాగా ఆడుకున్న ఆట. అది అతని జీవితంతో ఆడుకుంది. నీకు తెలుసా, అతని జీవితంలో పెళ్ళే చేసుకొని అన్నాడు. పెళ్లి చేసుకోనంత మాత్రాన అతని ప్రేమ పవిత్రమైందంటావా? తప్పకుండా. అతనికి నేను మనసిచ్చాను, కానీ అతను నీకు మనసిచ్చాడు. అందుకే నా జీవితంలో పెళ్ళే మర్చిపోయాను. అలాగే అతను నీకు మనసిచ్చాడు, నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకున్నావు. అతనికి జీవితంలో పెళ్లి చేసుకోడు అలేఖ్య. ప్రేమకు నిర్వచనం పెళ్లి కాదు, త్యాగం, సాక్రిఫైస్. వెల్ సెట్ శాలిని. ఏమన్నా? ప్రేమకు నిర్వచనం పెళ్లి కాదు, మరి పెళ్లికి నిర్వచనం ప్రేమ కాదు. ఐ యామ్ కరెక్ట్? హలో, నేను రాజేష్ని మాట్లాడుతున్నాను. నువ్వు అలేక్ ఇంటికి వెళ్ళావు కదా? నీకెలా తెలుసు? ప్రేమ ద్వారాలు ఎప్పుడూ తెరిచుంటాయి. అవును, నీకోసమే వెళ్ళాను. ఏముంది? ఏం లేదు. నువ్వు మా ఇద్దరిని కలపాలి. ట్రై చేస్తాను.
ఆగిపోయావి. తాగు. తాగు. నీ కన్నీళ్లు తాగమంటావా అమ్మా? నువ్వు తాగుతున్నది అదేగా. కాదమ్మా, నా ఆయుష్ పెంచుకుంటున్నావా, తుంచుకుంటున్నావా? పంచుకునేవాళ్ళు లేనప్పుడు పెంచుకుని ఏం ప్రయోజనం అమ్మా? దేన్ని పంచుకునేవాళ్ళు? ప్రేమని. నీ ప్రేమను పంచుకునేవాళ్ళు ఎవరూ లేరా బాబు? ఉన్నవాళ్ళు తెంచుకుని వెళ్ళిపోయారు కదమ్మా. అంటే ఆమె నీ ప్రేమ అన్నమాట, ఆమె నీ జీవితం అన్నమాట, ఆమె పంచుకుంటేనే ప్రేమ అన్నమాట. మాది ప్రేమ కాదు, మేము పంచుకునేది ప్రేమ కాదు. ఎంత స్వార్థపరులయ్యా కన్న బిడ్డలు. నా గురించి నేను బాధపడటం కూడా స్వార్థమేనా డాడీ? బాబు, నువ్వు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. నా మనశ్శాంతికి తలుపులు వేయాలనుకుంటే నేను ఎక్కడికి వెళ్ళను? లేదు బాబు, నీకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలని కాదు, నీ మనసు బాధ పెట్టాలని కాదు. మాకున్నది మాత్రం ఎవరు? నువ్వు. నువ్వు లేని ఇల్లు నరకం. మా బాధ కూడా అర్థం చేసుకో బాబు. తెలుసమ్మా, కానీ తెలిసి ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. ఎవరిని? నీకు నచ్చిన పిల్లని. నాకు నచ్చింది ఒక్క అలేకే కదమ్మా. అలేక ఇప్పుడు లేదు కదయ్యా. మరి లేనప్పుడు నేనెవరిని పెళ్లి చేసుకోవాలమ్మా? నీకిష్టం వచ్చిన వాళ్ళని. నా ఇష్టం అంతా అలేఖ్య మీదే కదమ్మా. అలేఖ్య అలేఖ్య అలేఖ్య, ప్రపంచంలో ఒక్కతన ఆమెను కట్టుకోవటానికి నువ్వు పుట్టావా? అసలు ఆమె పుట్టకపోతే భగవంతుడు నన్ను కూడా పుట్టించుండేవాడు కాదేమో. హలో 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 ప్లీజ్ హలో 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 కథలకు కన్నొక్కన్నొక్కలుపు, వదలకు వలకు కథలు గెలుపు, బెదరకు గుండె వేడి గెలుపు, మరువకు కథలకు కన్నొక్కన్నొక్కలుపు, వదలకు వలకు కథలు గెలుపు, బెదరకు గుండె వేడి గెలుపు.
మరువకు కలలు ఎంత కమ్మనా ప్రేమకు కనులు ఎంత చల్లనా ప్రేమకు రాత్రిరంత వెచ్చనా ప్రేమకు లోకం ఎంత పచ్చనా ప్రేమకు ఎన్ని ఎన్ని రంగులు ప్రేమకు ఎన్ని ఎన్ని గుర్తులు ప్రేమకు అడగకు ఆశరేపి పోకు తాకకు తను విడిచిపోకు